Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ అరెస్టుకు ఆధారాలు లేక దిక్కులు చూస్తున్న సిబిఐ. ఒకప్పుడు ఏ కేసునైనా సిబిఐ దర్యాప్తు చేస్తోందంటే జనాలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు అంటే అందరికీ నవ్వులాటైపోయింది. సిబిఐ కన్నా మామూలు పోలీసులే చాలా నయమనే స్థాయికి దాని పనితీరు పడిపోయింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు దర్యాప్తులో సిబిఐ వ్యవహారం, దర్యాప్తులో లోపాలు బయటపడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసును సిబిఐ ఇంత నిర్లక్ష్యంగా దర్యాప్తు చేస్తోందా అని జనాలు నవ్వుకుంటున్నారు. వివేక మర్డర్లో పాత్రదారులెవరు, సూత్రధారులెవరు అన్న విషయాలను ఆధారాలతో సహా కోర్టులో నిరూపించాల్సిన సిబిఐ ఎంతకాలమైనా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలా ఇరికించాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే శిక్షించాల్సిందే అనడంలో సందేహం లేదు. అయితే అందుకు తగ్గ ఆధారాలను సేకరించాలి కదా. అవినాష్ మీద సిబిఐ చేసిన ఆరోపణలపై జడ్జ్ వ్యక్తపరిచిన సందేహాల్లో దేనికి సిబిఐ వద్ద సమాధానం లేకపోయింది. వివేక గుండెపోటుతో చనిపోయారని అవినాష్ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అన్న జడ్జ్ ప్రశ్నకు లేదని సమాధానమిచ్చింది. ఫిర్యాదు చేసింది అవినాష్ కాదని, వివేక అల్లుడని చెప్పింది. వివేక దేహాన్ని తొందరగా తరలించాలని అవినాష్ చెప్పారా అంటే లేదు, వివేక అల్లుడు చెప్పడంతో తరలించారని సిబిఐ బదులిచ్చింది. హత్య ప్రదేశంలో రక్తాన్ని తుడిచేసి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారంటూ అవినాష్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీద సిబిఐ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శరీరం మీద గాయాలున్నప్పుడు నేలపైన ఉన్న రక్తం తుడిస్తే నష్టమేంటి అన్న జడ్జి ప్రశ్నకు సిబిఐ నష్టమేమీ లేదన్నది. నష్టమేమీ లేనప్పుడు ఇంతకాలం సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేసినట్లు సిబిఐ ఎలా ఆరోపించారంటే సమాధానం చెప్పలేదు. అవినాష్ తెల్లవారుజామున వాట్సాప్ కాల్స్ ఎవరికి చేశారో తెలుసా అంటే తెలియదు అంది. ఎంపీ సాక్షులను బెదిరిస్తున్నారు కాబట్టి బెయిల్ ఇవ్వకూడదన్నది సిబిఐ వాదన. తమను ఎంపీ బెదిరిస్తున్నారని, ఎంతమంది ఫిర్యాదు చేశారని జడ్జి అడిగితే ఎవరు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. వివేక హత్య తర్వాత హంతకుల్లో ఒకళ్ళిద్దరు అవినాష్ ఇంట్లో ఉన్నారనేందుకు గూగుల్ టేకౌట్ సాక్ష్యమని ఇంతకుముందు వాదించింది. ఆ టెక్నాలజీ సరైన ఆధారంగా పనికిరాదని కోర్టు కొట్టేసింది. దాంతో గూగుల్ టేకౌట్ను వదిలేసి కొత్తగా ఐపీడీఆర్ అన్నదాన్ని పట్టుకుంది. దీనిని కూడా కోర్టు పెద్దగా పరిగణలోనికి తీసుకోలేదు. దాంతో సిబిఐకి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది.